नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन लो मुंदुगा हेडलाइंस मिजोरम गवर्नर हरिबाबू को घन वीडियो पुष्पगुच्छालतो शुभाकांक्षलु तेलिपिन बीजेपी नेतलु కొనసాగుతున్న ఉక్కు దీక్షను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మిక నేతల డిమాండ్ జిల్లాపై కరోనా కనికరం స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు అప్పన్న స్వామిని దర్శించుకున్న ఏ విజయ నిర్మల స్వాగతం పలికిన ఆలయ అధికారులు శ్రీరామ అవతారంలో జగన్నాథ స్వామి దర్శించి తరించిన భక్తులు ఇక వివరాలకు వెళ్తే మిజోరం గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్తున్న డాక్టర్ కమ్మంపాటి హరిబాబుకు విశాఖ విమానాశ్రయంలో బీజేపీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు వీడ్కోలు పలికిన వారిలో ఎమ్మెల్సీ పివిఎస్ఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు ఎస్విఎస్ఎన్ ప్రకాష్ రెడ్డి పార్టీ మరో నాయకులు రూపాకుల రవికుమార్ తదితరులు ఉన్నారు ఈశాన్య రాష్ట్రాల్లో మంచి రాష్ట్రం 90% అటవీ ప్రాంతం ఉన్న మిజోరం గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్తుండడం ఎంతో సంతోషంగా ఉందని హరిబాబు తెలిపారు సోమవారం సాయంత్రం 4:30 గంటలకు మిజోరాం గవర్నర్గా ప్రమాణ స్వీకారానికి ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్తున్నాను మిజోరాం ఈశాన్య రాష్ట్రాల్లో ఒక మంచి రాష్ట్రం శాంతియుత రాష్ట్రం 95% అటవీ ప్రాంతం ఉన్నటువంటి ఒక రాష్ట్రం అటువంటి ఒక మంచి రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది మిజోరాం ప్రజల యొక్క సంక్షేమం కోసం మిజోరాం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ గవర్నర్గా నా పాత్రను నేను నిర్వహించి అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో 108వ రోజు చేరాయి ఈ దీక్షా శిబిరానికి సిఐటియు అనుబంధ యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ లేబర్ యూనియన్ అధ్యక్షులు త్రినాథరావు సంఘీభావం తెలిపారు విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిఐటియు అనుబంధ యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ లేబర్ యూనియన్ అధ్యక్షులు త్రినాథరావు డిమాండ్ చేశారు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 108వ రోజు కొనసాగాయి శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం త్రినాథరావు మాట్లాడారు రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును మొండిగా మోడీ సర్కార్ ప్రైవేటుకు కట్టుబెట్టాలని చూస్తే 5 కోట్ల ఆంధ్రుల ఆగ్రహానికి గురుకాక తప్పదని హెచ్చరించారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నైన ప్రభుత్వ రంగ సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు దాని మీద స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా దగ్గర 150 రోజుల నుంచి కుర్మాన్పాలెం మెయిన్ జంక్షన్లో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు అక్కడ అదే విధంగా గాంధీ విశాఖపట్నంలోన జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర 107వ రోజు కూడా ఇక్కడ నిరాహార రిలే నిరాహార దీక్ష అనేక సంఘాలు అనేక కార్మిక సంఘాలు అనేక సంస్థలు అలాగే ప్రైవేట్ సంస్థలు అందరూ కూడా తోపుడుపల్లి వగేరే వాళ్ళందరూ కూడా వచ్చి నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నారు పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయరాదని స్టీల్ ప్లాంట్ త్యాగాలతో కూడిన 32 మంది ప్రాణత్యాగం చేసి ఇవాళ గాజోక ఏరియా అంతా డెవలప్మెంట్ అయ్యింది అంటే ఒక స్టీల్ ప్లాంట్ కారణం అలాగే విశాఖపట్నంలోనూ పోర్టు రావడం వలన విస్తృతంగా ప్రజలకి అనుకూలంగా ఉన్నది అలాగనే పబ్లిక్ సెక్టర్ ఉండడం వలన ఈ దానికి అనుకుని ఉన్న వ్యాపారస్తులందరూ కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి పబ్లిక్ సెక్టర్లోనే ఉంచాలి ప్రైవేటీకరణ చేయరాదు ప్రైవేటీకరణ ఆపాలని మేమందరం కూడా అక్కడ నిరసన చేయడానికి వచ్చాము అలాగే
వివిధ సంఘాల నుంచి కూడా ఈ రోజు ఇక నిరసన కార్యక్రమానికి చేకూర్చున్నారు ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు జిల్లాలో కరోనా దోబూచులాడుతోంది వైరస్ తగ్గినట్టే తగ్గి అంతలోనే విజృంభిస్తోంది కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండడంతో ప్రజలు అధికారులు కలవరానికి గురవుతున్నారు శుక్రవారంతో పోలిస్తే శనివారం కొంచెం కేసులు తక్కుముఖం పట్టడంతో ప్రజలు అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు తాజాగా శనివారం 111 కేసులు నమోదయ్యాయి జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది వైరస్ మనుగడ కొనసాగుతుండడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి శుక్రవారంతో పోలిస్తే శనివారం కొంచెం కేసులు తగ్గడంతో ప్రజలు అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు తాజాగా శనివారం నమోదైన 111 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 151393కు చేరింది కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 148234కు చేరింది చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు దీంతో ఇప్పటివరకు జిల్లాలో మరణాల సంఖ్య 1041కి చేరింది వైరస్ మళ్ళీ పట్టు బిగిస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పి పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది విఎంఆర్డీఏ చైర్పర్సన్ గా అక్రమాని విజయ నిర్మల కుటుంబ సమేతంగా శ్రీ సింహాద్రినాథుని దర్శించుకున్నారు చైర్మన్ గా నియమితులైన వెంటనే స్వామివారి దర్శనానికి వెళ్లిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి వేద ఆశీర్వాదం ప్రసాదము అందజేశారు కళ్యాణ మండపం స్వాతి హోమం జరుగుతున్న యాగాశాలను కూడా దర్శించుకున్నారు मन अम्मी पलू स्वामी టౌన్ కొత్తరోడ్ సమీపంలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాల్లో భాగంగా స్వామివారి దశావతారాల అలంకరణలు కొనసాగుతున్నాయి స్వామివారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అందులో భాగంగా శ్రీరామ అవతారంలో శ్రీ జగన్నాథ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు కోవిడ్ నిబంధనలకు లోబడి అర్చక స్వాములు భక్తులకు స్వామివారి అవతారాల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు అయినప్పటికీ భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగనాథాచార్యులు మాట్లాడుతూ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి శ్రీరామ అవతార విశిష్టతను వివరించారు అలాగే నడవాలి నడవాలి విశాఖపట్నం కొత్త రోడ్ గ్రామంలో వెంచేస్తున్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయంలో అంగరంగ వైభవంగా జగన్నాథ రథోత్సవాలు ఆరంభమయ్యి నేటికి 7వ రోజు స్వామివారు రామావతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు రామో విగ్రహాన్ ధర్మానని చెప్పేసి రాముడు పరిపూర్ణమైనటువంటి మానవ అవతారంలో ఎత్తినటువంటి అవతారము మానవులకు మార్గదర్శకమైనటువంటి అవతారంగా చెప్పబడుతున్న అవతారము శ్రీ మహావిష్ణు యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులకు సనకసన్ననాథుడు ఇచ్చిన శాపముచే రావణ కుంభకర్ణులుగా జన్మించి రాముడిచే సంహరింపబడి వైకుంఠలోకానికి వెళ్ళినటువంటి అవతారముగా చెప్పబడుతున్న రామావతారము ఈ రామావతారములో విశిష్టం ఏమిటంటే మానవాళికి మార్గదర్శకంగా పితృవాక్య పరిపాలన పితృల పట్ల గురుదేవుల పట్ల ఎలా ఉండాలి అలాగే అన్నదమ్ముల పట్ల ఎలా ఉండాలి రాజ్యాన్ని ఏ విధంగా నడిపించాలి ప్రజల్ని ఏ విధంగా చూడాలి అనే విషయంలో రామ అవతారము చాలా విశిష్టంగా చెప్పబడుతుంది ధర్మము అంటే రామధర్మమే అని చెప్తారు అందు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామదత్తుల్యం రామనామవరాని అని చెప్పి చెప్పబడుతుంది అలా అటువంటి రామనామాన్ని ఎవరైతే తారక మంత్రంగా జపిస్తూ ఉంటారో వారికి సర్వత్రా విజయాన్ని ప్రాప్తిస్తుందని చెప్పబడుతుంది అటువంటి రామావతారంలో ఏ గ్రా పూర్వము ఏ గ్రామంలోనైనా
రామ మందిరం లేదంటే ఆ గ్రామంలో చుక్క మంచినీరు కూడా ముట్టుకునేవారు కాదని చెప్పని అందరూ పెద్దలు అంటుంటారు అటువంటి విశిష్టమైన రామావతారం ఈ రోజు స్వామివారి దర్శనం ఎన్నికల హామీకు లోబడి రాష్ట్రంలో 2.30 లక్షల పోస్టుల భర్తీకి సంబంధించి జగన్ సర్కార్ తక్షణమే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్ రవికుమార్ డిమాండ్ చేశారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల డిమాండ్ తో ఉద్యమిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులను గృహ నిర్బంధం చేయడాన్ని ఆయన ఖండించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతి యువకులకి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆశ కల్పిస్తూ ఈ రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ అనేది పచ్చి లోపభూయిష్టంగా ఉంది. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున దీని మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ జాబ్ క్యాలెండర్కి వ్యతిరేకంగా మాకు ఉపాధి కల్పించే విధంగా జాబ్ క్యాలెండర్ ఉండాలి తప్ప ఇలాంటి తక్కువ పోస్టులతో చేయడం కాదు. 2,35,000 ఏవైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో వాటిలన్నింటినీ భర్తీ చేసే విధంగా మీరు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ అన్ని జిల్లాల్లోనూ కూడా విద్యార్థి యువజన సంఘాలు జేఏసీగా ఏర్పడి నిరుద్యోగ పోరాట సంఘంగా ఏర్పడి ఇప్పటికే జిల్లాలో నిరసనలు తెలియజేశారు. రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టారు, సభసులు పెట్టారు, ప్రదర్శనలు చేశారు, మంత్రులకి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. ఇన్ని చేసినా సరే ప్రభుత్వం నుంచి కదలికి లేకపోవడం వల్ల రేపు 19వ నాడు చలో సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాల జేఏసీ పిలుపు అనేది ఇవ్వడం జరిగింది. ఈ పిలుపుని జయప్రదం చేయకుండా దాని విజయవాడ వెళ్లకుండా పోలీసులు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని నిన్న ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ విద్యార్థి యువజన సంఘాల నాయకులందరినీ కూడా అరెస్టులు చేసి నిర్బంధించి స్టేషన్స్కి తరలిస్తూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం. బేషరతుగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పేసి మేము పోలీసులకి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. స్వగ్రామాలు ఎక్కడో ఆనందపురం, కోటపాడు ఇటువంటి మండలాల్లో వాళ్ళ సొంత గ్రామాలు ఉంటే అక్కడికి వెళ్ళి మీ పిల్లలు కనుక చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్ళినట్టయితే వాళ్ళకి ఉపాధి రాకుండా చేస్తాం, వాళ్ళు పాస్ అవ్వకుండా చేస్తాం, వాళ్ళ జీవితంలో ఉద్యోగం రాకుండా చేస్తాం అని చెప్పేసి బెదిరింపు చర్యలకు పాల్గొంటున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. అటువంటి చర్యలు వెంటనే విరమించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలి. వీళ్ళందరితోనూ కూడా చర్చించాలి. కొత్త జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో 2,35,000 ఉద్యోగాలతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కనుక నిర్బంధం ఆపకపోయినట్టయితే భవిష్యత్తులో విద్యార్థి యువజన సంఘాలకు మద్దతుగా మొత్తం రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా వాళ్ళ సంఘీభావంగా నిలుస్తాం, ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం అని తెలియజేస్తాం. వైసీపీ నేతలు నీచ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ విశాఖ లోక్సభ నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు ఎస్ అనంతలక్ష్మి హితవు పలికారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. అఖిరెడ్డిపాలెంలో టీడీపీ కార్యాలయ భవనాన్ని వైసీపీ నాయకులు ధ్వంసం చేశారని, పోలీస్ కేసు నమోదు చేస్తే తమపై దాడులకు తెగపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మహిళా విభాగం నాయకురాలు సత్య, అరుణ తదితరులు పాల్గొన్నారు. నమోదు చేసిన 2 రోజులు కమెంట్స్ పోవడం కీలక వ్యక్తులుగా వైఎస్ఆర్సీపీ స్లమ్ సర్వే ప్రభుత్వం చేస్తుంది. ఆ సర్వేలో అంటే ఆ రైల్వే ట్రాక్ పక్కనంతా స్లమ్, ఆ స్లమ్ ఏరియాలో సర్వే చేస్తూ ఉంటే అక్కడికి జగదీష్ అనే వాలంటీర్ వచ్చి మీ డాక్యుమెంట్స్ పట్టుకురండి ఎంట్రీ చేయాలని చెప్తే మేము అక్కడికి వెళ్ళాం. ఆ టైంలో ఆవిడ వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా భర్త చేతిలోవి జగదీష్ గారు చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు పెనుగులాడి దాన్ని చింపాలని ప్రయత్నించిందో ఆవిడకే తెలియాలి. సిఐ గారికి ముందు కూడా ఆ సంతకాలు నావేనండి, నేను డబ్బులు తీసుకున్నానండి, అమ్మడం వాస్తవేనండి, ఒప్పుకున్న వ్యక్తి. ఆ స్లమ్ సర్వే జరుగుతున్నప్పుడు అది నాదే, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు ఇస్తారా లేదా అని చెప్పి పట్టుకుందండి. ఆ రోజు నా భర్తకి చిన్న చిన్న గాయాలు ఆవిడ చేయడం జరిగింది. అంటే ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నా భర్తకి గాజుతో గాయాలు చేశారు. ఎమ్మెల్సీకి వెళ్ళారు, స్టేషన్కి వెళ్ళి మేము వెంటనే కంప్లైంట్ చేసాం. స్టేషన్కి వెళ్తే ఎమ్మెల్సీ రాశారు ఇది అయిపోయింది. ఆదివారంతో అక్కడితో ఫుల్ స్టాప్ ఏమో అనుకున్నామండి. గెలిచిన కార్పొరేటర్, 68వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనుష్, వైఫ్ ఆఫ్ లతీష్ గారండి. ఈవిడ చెప్పిందంట అది నాదేనండి, అదండి, ఇదండి, పక్కా ప్లానింగ్ ప్రకారం చేస్తూ లతీష్ ఉన్నాడు దాన, నీకేం పర్వాలేదు, చూసుకుంటాం మేము అని చెప్పేసి అన్నారు. మేము కూడా వెళ్ళి మా డాక్యుమెంట్స్ చూపించాం ఆయనకి. చూపించిన తర్వాత పిలిపించి మాట్లాడుతున్న పెద్ద వ్యక్తి అదే రోజు
ఏదైతేనే పార్టీ కార్యాలయం ధ్వంసం చేస్తారన్న రోజు 13వ తారీఖున 7వ నెలలోని ఆయన ఉదయం ఇన్కమింగ్ కాల్ ఆవిడ నంబరే తెలియదు ఆవిడ నాకు తెలియదు ఇప్పుడే చూడడం అన్న వ్యక్తి అదే ఇన్కమింగ్ ఆవిడికి 13 7వ తారీఖున 8:53 నిమిషాలకి ఉదయం ఏం అంటే ఉదయం ఫోన్ చేస్తే 13 7 సాయంత్రం 4 గంటల సమయంలో పూర్తిగా తాళాలు విరగొట్టేసి అంటే వీళ్ళకి ఎవరు అండదండలు లేకుండా వెనకాతల అంత ధైర్యంగా ఒక పార్టీ కార్యాలయం యొక్క తాళాలు విరగొట్టేసి ఆ పార్టీ కార్యాలయంలో వస్తువులు జెరాక్స్ మిషన్లు కంప్యూటర్లు చైర్స్ స్లైడ్ డోర్స్ అద్దాలతో ఉన్న డోర్స్ ఇంత దారుణంగా పగలగొట్టారంటే ఒక్కసారి లతీష్ గారు హస్తం లేదని అనడానికి ఏమైనా ఉందా చెప్పండి ఒకసారి నా పార్టీ కార్యాలయం చూడండి రెండోసారి కూడా ఇలా ధ్వంసం చేశారు మొత్తం పకడ్బందీగా ఆళ్ళే మేము ఒక 20 మందితో చూడండి 20 మందితో ఒక రౌడీని పెట్టి ఆవిడని కొట్టించామన్నాం తప్పుడు కథనం అంటే వెనకాతల వీడియోలు ఉన్నాయా పోనీ ఆళ్ళవనంటే అవి లేవంట డబ్బు బంగారం డాక్యుమెంట్స్ తీసుకున్నట్టుగా మళ్ళీ ఇంకో కేసు పెట్టండి అని చెప్పడం నీ కొడుకు యొక్క పాస్పోర్ట్ 2 లక్షల 3 లక్షల డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తామని అందువల్ల నేను ఆ ఇంట్లోకి వెళ్ళాను డబ్బులు ఇవ్వలేదని చెప్పి అలా ఒకటి ఫైల్ చేయంటే ఇప్పుడు అలా ఇస్తే తీసుకుంటారేంటనియా అలా ఇస్తే తీసుకోరు అంతా అయిపోయింది అందరి ఇంట్లో ఉండి వెనకుంది నడిపిస్తే ఎందుకు వాళ్ళ పక్షాన ఎంతమంది వచ్చేసారు అంతమంది వచ్చేసారు మమ్మల్ని కొట్టేశారు మీరు ఇంట్లో ఉండి సపోర్ట్ చేయడం ఏంటి వెనకతలు ఉండి మీరు బయటికి రాకుండా అని చెప్పేసి ఈవిడ మాట్లాడడము అంటే పక్కా ప్లానింగ్తో అందరూ ఈవిని దింపొచ్చు హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించి తమ స్థలంలో ఆర్యా బిల్డర్స్ చేపడుతున్న నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ బాధితుడు సూర్యశెట్టి ప్రసాద్ మీడియా ద్వారా వేడుకున్నారు ఈ మేరకు డాబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు జీవీఎంసీ పరిధి వెంకోచిపాలెం పాత సర్వే నెంబర్ 14 కొత్త సర్వే నెంబర్ 24లో కర్రి వీరరాజు దగ్గర తాను కొనుగోలు చేసిన స్థలంకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులున్నా వాటిని పట్టించుకోకుండా ఆ స్థలంలో ఆర్యా బిల్డర్స్ నిర్మాణాలు చేపడుతున్నారని ఆ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు కన్స్ట్రక్షన్ బిల్డర్ దంతులేని సుబ్బరాజు దగ్గర మాట్లాడుకొని 2020లో లోక్ అదాలత్లో వాళ్ళు అలాలు సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారు సార్ అది మాకు తెలిసి మేము లోక్ అదాలత్లో మేము కూడా ఒక మెంబర్గా ఇదయ్యి ఇలా వాళ్ళకి జరగకుండా చూడాలని చెప్పేసి మేము మా అగ్రిమెంట్ మాది ఉండగా మా ఇంకొకరితో లాలూచి పెడుతున్నారు చూడాలని చెప్పేసి మా కోరడం జరిగిందని అది దాన్ని అందువలన అది కోర్టు వారు దాన్ని రద్దు చేస్తారండి ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్గా అక్కడ బిల్డింగ్ కడుతున్నారు సార్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అప్పుడే 7 ఫ్లోర్లు కూడా వాళ్ళు మా కన్స్ట్రక్షన్ మొదలెట్టేశారండి 7 ఫ్లోర్లు కూడా అయిపోయాయండి ఇంకా 2 ఫ్లోర్లు మిగిలి ఉన్నాయి సార్ ఎంత మందికి చెప్పినా మనకి ఇటు పక్క పోలీసు వాళ్ళకి కానీ మా జిఎంసీకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఎవరికి చెప్పినా పని జరగట్లేదు సార్ మా ద్వారా పని అసలు ఇక్కడ జరగట్లేదండి దానివల్ల మీ మీడియా మిత్రులకు మేము చెప్పేది ఏంటంటే మీ ద్వారా మాకు అది పరిష్కారం అవుతుందని మేము కోరుతున్నాం సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి భూముల్లో ఆక్రమణ తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు అకనంపూడి శివారు శనివాడ గ్రామంలో ఉన్న భూముల్లో కొన్నాళ్లుగా ఉన్న పాకలను రేకుల షెడ్ను ప్రొక్లైన్ సాయంతో ఉక్కు పరిపాలనా విభాగం అధికారులు దగ్గరుండి తొలగించారు దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం నాడు భూములు ఇచ్చామని ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో నేటికీ కల్పించలేదన్నారు కొన్నేళ్లుగా పాకలను నిర్మించుకుని ఉంటున్న తమను అర్ధాంతరంగా రోడ్డున పడేయటం సరైంది కాదన్నారు కాగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే ఆక్రమణలు తొలగిస్తున్నట్లు కింది స్థాయి అధికారులు చెబుతున్నారు ఎకరాలు స్టీల్ ప్లాంట్ కి పొలాలు ఇచ్చామండి 26,000 ఎకరాలు ఇచ్చామండి
8000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా 8000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదండి అప్పుడు 107 గజాలు ఇచ్చారండి 107 గజాలు కూడా అప్పుడు ఇచ్చినప్పుడు అందరం కూడా ఒక్కొక్క కుటుంబానికి 8 మంది 12 మంది సంతానం ఉన్నారండి అప్పుడు అందరం మైనర్ అయితే 107 గజాలు ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మా తల్లి తండ్రులను బ్రతకడానికి ఇబ్బంది పడి పెళ్లిని చేయాలి కాబట్టి మైనర్ లైన్ పిల్లలు మేజర్ అయ్యారు కాబట్టి ఆ 107 గజాలు కూడా అమ్మేసుకున్నారండి అతిథులలో ఉంటున్నామండి చాలా ఇబ్బంది పడుతున్నామండి మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మాట ఇచ్చిన ప్రకారంగా మాకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదండి ఆ 107 గజాలు కూడా అమ్మేసుకున్నాం కాబట్టి మాకు న్యాయం చేయండి ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు దౌర్జన్యంగా తొక్కులేళ్లతో వచ్చి జనాలతో వచ్చి పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి మేము ఇక్కడ గీతలు కట్టుకొని కొన్ని ఇళ్ళు కట్టుకొని ఉన్నామండి అందరం బ్రతుకుతున్నాం ఎందుకంటే 107 గజాలు మాకు ఆ నాన్న లేవు కాబట్టి అమ్మేసుకున్నాం కాబట్టి అలాగే ఇంకా కొంతమందికి ఇవ్వలేదండి ప్లాట్లు 6 లమ్మలు ఇచ్చారు కానీ ప్లాట్లు కూడా ఇంకా కొంతమందికి ఇవ్వలేదండి అయితే కొంత భూమిలో కొంత స్థలాల్లో మేము ఇళ్ళు కట్టుకొని పాకలు కట్టుకొని 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆవులు కట్టుకొని గీతలు మేపుకొని బ్రతుకుతున్నామండి అయితే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఈ రోజు వచ్చి కొక్కలెళ్ళతోనే వచ్చి దౌర్జన్యంగా నా ఖాళీ చేయించేస్తున్నారండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నాయకులందరూ కూడా స్పందించి మరి మాకు ఉండటానికైనా ఇల్లు ఇక్కడ కలిగించమని మరి ఈరోజు మేము మీడియా తోటి మాట్లాడుతున్నామండి ఆ రోజు అడిగినా ఈ రోజు అడిగినా పొలిటికల్ లీడర్లు అందరూ ఏంటంటున్నారంటే మీ గ్రామం నుంచి 87 అడుగులు వదిలేసి ఈ గ్రామంలో ఉన్న యువతకి అందరికీ ప్లాట్ ఇస్తానన్నారు అంటే స్టీల్ ప్లాంట్లో భూములు పోయిన వాళ్ళకి ఫ్యామిలీ పర్టికులర్లో పేర్లు ఉన్న వాళ్ళకి ప్లాట్ ఇస్తానన్నారు వేడు బాబు ఇప్పటికి అది లేదు ఇది లేదు ఇప్పుడు అన్యాయంగా వచ్చి ఈ తోసేస్తున్నారు తర్వాత ఉపాధి లేదు ఎవరో ఒక గేదెని ఆవుని మేపుకుంటే వాటిని ఎండగొట్టేస్తున్నారు ఆ పాకలు తీసేస్తున్నారు చెత్త వినియోగ ఛార్జీల బలవంతపు వసూలకు జీవీఎంసీ సమాయత్తమైంది సంబంధిత చర్యలను వేగవంతం చేసింది చార్జీల వసూళ్లకు సంబంధించి ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాలని వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది దీనిపై సిపిఎం అనుబంధ సిఐటియు వార్వా నివాస్ వంటి ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి ప్రజా భాగస్వామ్యంతో ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నాయి ఆస్తి పన్నుతో పాటు చెత్తపై యూజర్ ఛార్జీలను వసూలు చేయాలన్న ప్రభుత్వ చర్యలపై గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది అయినా అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం వీటినేమీ పట్టించుకోవడం లేదు పైగా వీటి వసూళ్లకు జీవీఎంసీ ద్వారా తొందరపడుతోంది ముఖ్యంగా చెత్త వినియోగ ఛార్జీల వసూళ్లకు సంబంధించి ప్రజలకు సమాచారం ఇవ్వాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది వాణిజ్య వ్యాపార సముదాయాలు కళ్యాణ మండపాలు హోటళ్లు లాడ్జీలు నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి చెత్తపై యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు మురికివాడల్లో నెలవారీ వసూలు చేసే రుసుములో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం విశాఖ నగర పాలక సంస్థలు వైసీపీ పాలన దౌర్జన్యపూరితంగా సాగుతూ ఉన్నది చెత్త మీద నెలకి 150 రూపాయలు ప్రతి కుటుంబం మీద వేసి బలవంతంగా వసూళ్ళకి ఈరోజు పూనుకుంటూ ఉన్నది ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒకవైపు కరోనాతోటి ప్రజలు అనేక వేల మంది చనిపోతే విశాఖ నగరంలో లక్షల మంది కరోనా వైరస్ గురైతే జీవితాలు అస్తవ్యస్తమైపోతూ ఉంటే నెలకి 150 రూపాయలు చెత్త మీద పన్ను వసూలు చేయాలని బలవంతంగా కౌన్సిల్లో తీర్మానం చేసి అమలు చేస్తూ ఉన్నారు ఎవరైనా కానీ చెత్త మీద పన్ను నెలకి 120 రూపాయలు చెల్లించకపోతే వాళ్ళు రేషన్ కార్డు కత్తిరించేస్తారంట వాళ్ళకు వచ్చినటువంటి భీమి ఇవ్వరంట వాళ్ళ ఇంట్లో పెన్షన్దారులు కానీ లేకపోతే వితంతువులు కానీ ఎవరైనా పెన్షన్ పొందుతుంటే పెన్షన్ రద్దు చేస్తారంట బాల అమ్మఒడి పథకాన్ని రద్దు చేస్తారంట ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా అన్నిటిని రద్దు చేస్తామని ప్రతి ఇంటింటికి తిరిగి ఈరోజు వార్డు వాలంటీర్ల చేత బెదిరిస్తూ ఉన్నారు భయపెడుతూ ఉన్నారు బలవంతంగా చెత్త మీద పన్ను వసూలు చేయడానికి ఈరోజు ప్రభుత్వం ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి చర్యలు పాల్పడుతూ ఉన్నది సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎన్నికల్లో వాళ్ళు చెప్పు ఉండాల్సింది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేము చెత్త మీద 120 రూపాయలు వసూలు చేస్తాము ఆస్తి పన్ను ఆస్తి విలువ ఆధారంగా మేము అమలు చేస్తామని ఆ రోజు ఎన్నికల్లో ధైర్యంగా చెప్పు ఉండాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు పార్టీ ఆ రోజే మేము అలాంటి వసూలు చేయము మీ అందరికీ ప్రజా పరిపాలన చేస్తాము విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చుతానని చెప్పి ఓట్లు లేపించుకొని ఏరు దాటకముందేమో ఓడమల్లన్నని ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్నట్లు ఈరోజు వైసీపీ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది
చెత్త మీద ఈరోజు ఇంటి పన్నుకన్నా ఎక్కువ పేదవాడికి 1440 రూపాయలు నెలకు సంవత్సరానికి కట్టాలి. నెలకు 120 రూపాయలు కట్టాలి. 7వ తారీఖు లేకపోతే దానికి 15 రూపాయలు పెనాల్టీ వేస్తారంట, చెత్త తీసుకెళ్లరంట. ఏ ప్రపంచంలో ఎక్కడైనా ఉందండి ఈ దౌర్జన్యం? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిజోరం గవర్నర్ హరిబాబుకు ఘన వీడ్కోలు, పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు. కొనసాగుతున్న ఉక్కు దీక్షను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మిక నేతల డిమాండ్. జిల్లాపై కరోనా కనికరం, స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు. అప్పన్న స్వామిని దర్శించుకున్న ఏ విజయ నిర్మల, స్వాగతం పలికిన ఆలయ అధికారులు. శ్రీరామ అవతారంలో జగన్నాథస్వామి, దర్శించి తరించిన భక్తులు. ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.